కేఎన్ఎం 1638 వరి రకం మరియు సాగులు మెలకువలు కొత్తగా కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం రూపొందించిన మరొక సన్న రకం వరి విత్తనం అధిక దిగుబడిని సాధించే కేఎన్ఎం 1638 విత్తనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీజీకి ప్రత్యామ్నాయక కేఎన్ఎం 1638 వరి విత్తనాన్ని కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం రూపొందించింది. రెండు సీజన్లలో దీనిని విత్తుకోవచ్చు. వర్షాకాలంలో అయితే జూన్ 20 నుంచి జూలై 2వ వారం వరకు నారు పోసుకోవచ్చు. యాసంగిలో అయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నారు పోసుకోవచ్చు. ఈ రకం వానాకాలంలో ఆలస్యంగా విత్తుకోవడానికి అనువైన రకం కనుక పచ్చి రొట్టె భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ రకం గింజ రాలకుండా ఉండి కొంత వరకు ఉల్లికోడిని అగ్గి తెగులు చలిని కోత మేరకు తట్టుకుంటుంది. బీపీటీ కన్నా నెల రోజుల ముందుగానే కోతకు వస్తుంది. కాబట్టి తక్కువ నీటి వినియోగంతో తక్కువ పెట్టుబడి ఖర్చులతో సాగు చేసుకోవచ్చు. తక్కువ పడిపోయే గుణం తక్కువ గింజరాలే గుణం కలిగి ఉంటుంది. దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి 28 నుంచి 34 క్వింటాల దిగుబడిని పొందొచ్చు. సన్న గింజ కలిగిన అన్నం నాణ్యంగా ఉంటుంది. బీపీటీ అగ్గి తెగులుకు తట్టుకోలేదు. ఉల్లికోడు సమస్య ఉంటుంది. కేఎన్ఎం 1638 ఉల్లికోడును రాకుండా తట్టుకునే శక్తి ఉంది. ఎరువులు పురుగు మందులు కూడా తక్కువ అవుతుంది. తెలంగాణలో ఎప్పుడైనా ఈ వెరైటీని సాగు చేయొచ్చు. ముఖ్యంగా గొలుసు చూసుకున్నట్లయితే సన్నగా పొడుగ్గా ఉంటుంది. తాలు అస్సలుండదు. కంకి పూర్తిగా నిండి ఉంటుంది. గింజ నాణ్యత బాగుంటుంది. కేఎన్ఎం 1638 సాగులు మెలకువలు. ఎకరానికి కేఎన్ఎం 1638 రకం విధానం 20 కిలోలు సరిపోతుంది. విత్తనానికి కార్బండినం 40 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని 24 గంటలు నీటిలో నానబెట్టి గోరు సంచుల్లో మండే కట్టుకోవాలి. మండే కట్టిన 2 నుంచి 3 రోజుల తర్వాత మొలకలు రావడం చూసుకోవచ్చు. నారుమడి దున్ని చదును చేసుకుని మొలకలని నారు పోసుకోవాలి. నారు పోసుకోవడానికి రబీలో జూన్ ఆఖరి వారం నుంచి జూలై మొదటి వారం వరకు అనుకూలంగా ఉంటుంది. సన్న రకం కాబట్టి 25 నుంచి 30 రోజుల వ్యవధి గాగల నారును నాటుకోవాలి. నాటిన రోజున ఎకరానికి 40 కిలోల యూరియా, 40 కిలోల భాస్వరం మరియు 25 కిలోల పొటాష్ ఎరువులు చల్లుకోవాలి. 15 రోజుల తర్వాత 2వ మందులు 40 కిలోల యూరియా, 40 కిలోల భాస్వరం ఎరువులు చల్లుకోవాలి. నాటిన 25 నుంచి 50 రోజుల మధ్య వరకు పొట్ట పురుగు సమస్య ఉంటే దీని నివారణకు కాటప్ హైడ్రోక్లోరైడ్ మందును 350 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ రకం పంట అగ్గి తెగులను తట్టుకుంటుంది. నీటి పారుదల వ్యవస్థను చేసుకున్నట్టు అయితే పొలంలో ఎప్పుడు నీరు ఉండే విధంగానే చూసుకోవాలి. అలాగే పొలం బాగా బురదగా ఉన్న సమయంలో నీరు తీసేసి ఆరబెట్టుకోవచ్చు. ఆరబెట్టే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాన్ని పగుళ్లు రాకుండా చూసుకోవాలి. అలాగే పగుళ్లు ఏర్పడితే గొలుసు ఏర్పడ్డాక పైరుకి బలం లేక కింద పడే అవకాశాలు ఉన్నాయి. మంచి సస్యరక్షణ చర్యల వల్ల ఎక్కువ దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంది. 120 నుంచి 130 రోజులలోపే పంట కోతకొస్తుంది. కేఎన్ఎం 1638 రకం దిగుబడి ఎకరానికి 28 నుంచి 34 క్వింటాలు సులభంగా పండించుకోవచ్చు. బీపీటీతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా స్వల్ప వ్యవధి పంట. ఖరీఫ్లో 120 రోజులకే కోతకొస్తుంది. రబీలో 125 నుంచి 135 రోజులకు కోతకొస్తుంది. విత్తుకునే పద్ధతిలో అన్ని రకాల పద్ధతులను డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతి, ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతి, మరే ఇతర పద్ధతులైన ఈ రకం అనుకూలంగా ఉంటుంది. బీపీటీలో ఉండే దోమపోటు సమస్య కేఎన్ఎం 1638 వరి రకంలో ఉండదు. దోమపోటును సమర్థవంతంగా తిప్పి కొడుతుంది. యూరియా ఎరువుల వినియోగం కూడా చాలా తక్కువ. తెగుళ్ల విషయానికి వస్తే పొట్ట పురుగు, ఆకుముడత పురుగు, అలాగే అగ్గి తెగులు మరియు దోమపోటు వంటి పలు రకాల సమస్యలు తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. ఒకవేళ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు పొట్ట పురుగు నివారణ కోసం కాటాప్ హైడ్రోక్లోరైడ్ 350 ml పర్ ఏకర్, ఆకుముడత నివారణకు ఫెంప్రో పాట్రిన్
10% ఎకరం 350 మిల్లీలీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి విత్తనాలు కావాలనుకునే రైతుకు కూనారం వ్యాపార పరిశోధన సానం ద్వారా తీసుకోవచ్చు Are you all my personal friends?